वेलकम टू आकेरी न्यूज। స్వార్థమే సమాజాన్ని స్వారి చేసేరా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము ఆమే పల్లె పాటల ఊట ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చమైన పల్లె కోకిల పున్నమ్ము ఎన్నడే మమగన్న తల్లి పున్నమ్ము ఎన్నడే మమగన్న తల్లి ఊదిద్దునీ కడుప పూల మాలలతో వీరాక వీరుడమ్మ నీ కొడుకు వీర గోపాలుడమ్మ నవలిక సూరుడమ్మ నీ కొడుకు నంద గోపాలుడమ్మ ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లని జాబీలమ్మ తెల్లని మల్లెలమ్మ విరబూసిన జాజి కొమ్మ సమాజంలో సహజంగానే మహిళలు తమ ప్రతిభ పాటవలను గుర్తెరుగరన్న భావన ఇప్పటికే ఉంది. ఎందుకు కారణం? మహిళల ఆట పాట మాటపై తరతరాలుగా ఏ పేరుతోనైతేమి అప్రకటిత నిషేధం కొనసాగిందన్నది వాస్తవం. ఇప్పుడిప్పుడే ఒక్కరొక్కరుగా ప్రతిభను అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా మహిళలు నిరూపించుకుంటున్నారు. ఇక జానపద రంగంలో అపురూపమైన ప్రతిభను కనబరుస్తున్నారు మహిళలు. అలాంటి కోవకు చెందినదే ఎల్తూరి దేవి. పాటంటే ప్రాణం పెట్టే దేవికి ఏ వేదిక మీద కూడా పాడే అవకాశం రాలేదు. అందుకే మా ఆకేరు న్యూస్ ఛానల్ పల్లె గొంతుక కార్యక్రమం ద్వారా ఈ మట్టిలో మాణిక్యాన్ని పరిచయం చేస్తున్నది. దేవి నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? బాగున్నాను. దేవి, నీకు ఇష్టమైన పాటతోటి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓ నమ వెంకటేశాయ, నమో వెంకటేశాయ. ముందటి నాగాలివాడ ముందటి నాగాలివాడ ముచ్చాల పోసులోడ దాపతెడ్డు దూపగొన్నది సాలేటి నాయ ధర్మపురిలో సెల్మదోడయ్యా సాలేటి నాయ ధర్మపురిలో సెల్మదోడయ్యా. ముందటి నాగాలివాడ ముందటి నాగాలివాడ ముచ్చాల పోసులోడ దాపతెడ్డు దూపగొన్నది సాలేటి నాయ ధర్మపురిలో సెల్మదోడయ్యా సాలేటి నాయ ధర్మపురిలో సెల్మదోడయ్యా. ఎనక నాగాలివాడ ఎనక నాగాలివాడ ఎల్లి కట్టే బల్లికొండ నిన్నపైన కన్యలిద్దారు సాలేటి నాయ మత్తు మందులు జల్లినారయ్యా సాలేటి నాయ మత్తు మందులు జల్లినారయ్యా. పొంగ పొంగ పొట్ల చెరువు పొంగ పొంగ పొట్ల చెరువు రాంగ రాంగ నందివనము నందివనము నల్ల జలకయ్యా సాలేటి నాయ తింటే తింటే తీపుగోనయ్యా సాలేటి నాయ తింటే తింటే తీపుగోనయ్యా. ఈ పాట ఎవరి దగ్గర నేర్చుకున్నావు? మామూలుగా చేనులల్లా నేర్చుకున్నాను మేడం. నేను చేనులు అంటే అమ్మమ్మలు, వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తుందా? అట్లేం లేదు మేడం. మా అమ్మ వాళ్ళు ఇట్లా పాడేవాళ్ళు, మా తరూరు కాడ కూడా వాళ్ళు కూడా పెద్ద మనుషులు పాడేవాళ్ళు. ఇంకో పాట కొరివిలో నెరిసిన వయ్యా వీరన్నా కొరివి మేకలు పోయే దారిలోనే వీరన్నా నువ్వు కాలెండా మోసిన సామి వీరన్నా మేకలు వచ్చి నువ్వు కలుబుక్తే వీరన్నా లోక నిందలు మనకే వచ్చు వీరన్నా ఆవులు పోయే దారిలోనే వీరన్నా అనువులెండా మోసిన సామి వీరన్నా
చేస్తే వీరన్నా, లోకా నిందలు మనకే వచ్చు వీరన్నా. చాలా బాగుంది కదా పాట. పాటలు ఈ పాట కూడా చాలా ఇష్టం మేడం నాకు. మీదే ఊరు, మీ ఆయన ఏం చేస్తాడు, పిల్లలు ఎంతమంది, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? మా అమ్మగారు కోరుకున్నపల్లి మేడం, మా అత్తగారు నర్సిలగూడెం, మా ఆయన మేస్త్రి పని మామూలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? పాప చదువుకుంటుంది మేడం ఇప్పుడు, చిన్నోడు కూడా చదువుకుంటున్నాడు. ఒక మంచి పాట. ఉద్యోగం చేస్తానంటే వినో బుచ్చయ్య, మంచిగా నన్ను చేస్తానంటే వినో బుచ్చయ్య, ఉద్యోగం ఏమో గానీ బుచ్చయ్యో నన్ను ముంచి కూసుంటివి కదరా. ఉద్యోగం ఏమో గానీ బుచ్చయ్యో నన్ను ముంచి కూసుంటావు కదరా. నిన్ను నమ్మిన దాన్ని రో బుచ్చయ్య, కన్నోళ్ళను వదులుకున్నారా బుచ్చయ్య, కన్నా తల్లిని చూడక బుచ్చయ్యో ఎన్నో రోజులు ఆయేరా. మనసున్నా మనిషి అనుకున్నా బుచ్చయ్యో, మంచిగా నన్ను చాతావనుకున్నా బుచ్చయ్యో, నీ మంచి మట్టిల గలవారా బుచ్చయ్యో నన్ను ముంచి కూసుంటివి కదరా. నీ మంచి మట్టిల గలవారా బుచ్చయ్యో నన్ను ముంచి కూసుంటివి కదరా. నా తోడా బుట్టి నల్లూరో బుచ్చయ్య, అక్క నీ బతికెట్లుందంటే బుచ్చయ్య, వాళ్ళ నాటి మాటలు కావాలి బుచ్చయ్యో గోడు గోడు నా ఎత్తిరా. ఇన్నాళ్ళు మన ఇద్దరం రో బుచ్చయ్య, ఇప్పుడొక్క పిల్లగాడు రో బుచ్చయ్య, పిల్లగానికి కక్కుడు పెట్టారో బుచ్చయ్య, పూటాకు పుట్టెడు రందాయే బుచ్చయ్య, సవర్ణ జద్దమంటే బుచ్చయ్యో చక్కని కొడుకాదుల వాడేదా. కొడుకు అనే పదం రాగానే ఎందుకు అంతగా ఫీలింగ్ అట్లా వచ్చేసింది మేడం? అయ్యా బాబు అంటే బాగా ఇష్టం. బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు బాబు? ఇంటికాడ ఉన్నాడు. బాబు పేరు? నవదీప్ మేడం. ఏం చదువుతున్నాడు? 8th class. 8th అయిపోయింది మేడం ఇప్పుడు. 9th. తల్లికి పిల్లలు అంటేనే ప్రాణం. ఎప్పుడు గుర్తొస్తాడు మేడం ఆయన? అన్నం తింటాడు గుర్తొస్తాడు, ఎప్పుడు గుర్తొస్తాడు. ఫోన్లో మాట్లాడుకుంటాడు? ఫోన్లో ఎప్పుడు ఒకసారి మాట్లాడతాడు చిన్నోడు. పాప ఎక్కడ ఉంటుంది? పాప బెంగళూరులో ఉంటుంది మేడం. అమ్మ ఇక్కడ జాబ్ చేసుకుంటూ చదువుకుంటుంది 2-in-1. పాప పేరు? సంగీత మేడం. సంగీత మాట్లాడుతుందా మరి? ఫోన్ మాట్లాడుతుంది మేడం. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడింది. ఆల్ ద బెస్ట్ అమ్మ, వెళ్ళి రాని అని చెప్పింది మేడం. దేవి మేడం ఇప్పుడు చెప్పు, ఈ పాటతోని ప్రయాణం ఎట్లా మొదలైంది నీకు? ఇట్లా నాటేయడానికి చేనల పనికి పోయేది మేడం. నేను మా ఇంట్లో టేప్ రికార్డ్ ఉండేది, టేప్ రికార్డ్లో అందులో వస్తుంటే నేర్చుకున్నాను నేను. ఎవరు చెప్తే కూడా అట్లే నేర్చుకోలేదు. టేప్ రికార్డ్ పెట్టుకొని పాట అయిపోయి ఊక పని చేసుకుంటూ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని నేను. బాగా ఇష్టం పాటలు అంటే. మరి అమ్మ నాన్నలు ఎవరైనా పాటలు పాడతారా? మా అమ్మ పాడుతుంది. అమ్మ పాడేది చాలా. మరి ఫస్ట్ మా అమ్మ కాడ నుంచే మొదలైంది మేడం ఇదైతే. ఓహో, నీకు ఈ పాట అనేది రావడానికి ముఖ్య కారణం అమ్మ. అమ్మ సో అమ్మే గురువు నీకు. అవును మేడం. మరి అమ్మ పాడిన పాటలు ఏమన్నా గుర్తున్నాయా? ఈ మేడం ఇది అమ్మ ఇప్పుడుందా? లేదు మేడం, అమ్మ లేదు. అవునా? అంటే అమ్మ పాడిన పాటలు తప్పనిసరిగా ఉంటాయి. ఉంటాయి మేడం. సో పాట వాడు. నల్లటోడే అందగాడు అంజయ్య, నాలుగేళ్ల ఉంగురాలు, ఉంగురాల చెయ్యి చూస్తే అంజయ్య ఉండబోదే ముండ మనసు, బాయి బాయి తిరిగేటోడా అంజయ్య, బాయిల్ల బట్టలు ఉతికేటోడా, బాయి సైగలు నాకు తెలుసు అంజయ్య, బాధలేదు మళ్ళీ పోరా, చెరువు చెరువు తిరిగేటోడా అంజయ్య, చెర్లల్ల చెయ్యు పెటోడా, చెరువు సైగలు నాకు తెలుసు అంజయ్య, చేతగాదు మళ్ళీ పోరా, బోటి మీద దాని ఇల్లు అంజయ్య, బొంగురాల బోలు తలుపు, తమలపాకుల దార బంధం అంజయ్య, తడవకుండా వెళ్ళి రారా, వాటి మీద దాని ఇల్లు అంజయ్య, దాని కోక పాటు బర్రే, అటువంటి దాన్ని ఉంచుకుంటే అంజయ్య, నిత్త పాశముండి పెట్టు,
అమ్మ నేర్పిన పాట కదా. అవును మేడం, మా అమ్మ కూడా నాటలేయడానికి ఇట్లా బాగా పోయేది. అమ్మ పేరేం పేరు? సుదేశన మేడం. సుదేశన పేరు అయితే చాలా బాగుంది, అప్పుడే ఆ పేరు పెట్టారంటే గ్రేటే కదా. అవును మేడం. మా సుదేశన అమ్మ ఇంకేమేం పాటలు పాడేది, ఏమైనా గుర్తున్నాయా? ఇది అయితే బాగా గుర్తుంది మేడం. ఆమె కామన్ గా చాలా పాడేది ఉయ్యాలల పాటలు, నాట అయిపోయినప్పుడు అవి బాగా పాడేది, కానీ అవి నాకు అంత గుర్తులేవు. ఇదైతే మంచిగా నేర్చుకున్నాను ఇక. అవును. నాన్న పేరేం పేరు? వెంకటయ్య మేడం. నాన్న పాడతాడా మరి? నాన్న కూడా పాడతాడు. ఆహా, నాన్న సినిమా పాటలు పాడతాడు మేడం. నాన్న సినిమా పాటలు? నేనేదో అమ్మని అనుకున్నా కానీ నాన్న కూడా వాడతాడు. నాన్న కూడా వాడతాడు. ఇప్పుడు కూడా వాడతాడా? ఇప్పుడు కూడా వాడతాడు మేడం. ఏం పాటలు వాడతాడు నాన్న? ఆయన ఎక్కువ షోన్ బాబు అంటే ఇష్టం. పచ్చబొట్టు చెదిరిపోదు పడుసుదంతా చెదిరిపోదులే నారాజా. ఈ పాట పాడుతున్నాడు. సినిమా పాటలు కూడా వస్తాయన్నాడు. సినిమా పాటలు బాగా, సినిమా పాటలు పాడినాం కాబట్టి ఒక్క సినిమా పాట పాడు. శ్రీవన్ మహారాజా మాతాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీ చరణ భోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో సాయంగల విన్నపములు సంధ్యా రాగం చంద్రహారతి పడుతున్న వేళ మస్క చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభమూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయే మదిలో ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు జో వచ్చు తానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. గ్రేట్ దేవి, నువ్వు మట్టిలో మాణిక్యం అంటే ఎవరు నమ్మరు. సంగీత జ్ఞానం తెలిసిన దేవి అని అనుకుంటారు. ఇంకా భయంతో పాడుతున్నాను, కొంచెం ఫ్రీగా పాడట్లేదు మేడం. లేకుంటే మంచి భయం లేదు, గీయం లేదు, పాడేసేయి. అయిపోయింది, దేవి ముందుకు వచ్చేసింది. ఓకే మేడం. దేవి ఇప్పుడు చెప్పు మేడం, నువ్వు ఎంత చదువుకున్నావు, ఎంతవరకు చదువుకున్నావు? ఫిఫ్త్ క్లాస్ చదివాను మేడం. ఎంత? ఫిఫ్త్ క్లాస్. ఐదో తరగతి చదువుతున్నట్టు ఈ పాటలు ఎట్లా పాడుతున్నావు? సరే, పల్లె పాటలు అంటే చెప్పడానికి వింటాము, నేర్చుకుంటాము, పల్లె పాటలు గెలిచిపోయాయి. మరి సినిమా పాట ఎలా పాడగలుగుతున్నావు? సినిమా పాటలు మామూలుగా అప్పుడు టేపులు గట్ల కూడా వినేది మేడం, ఇప్పుడు ఫోన్లలో అట్లా వింటాను. ఎక్కడన్నా విన్నా కూడా ఆటోలలో ఇట్లా వెళ్ళినా కూడా వింటాను కదా మేడం, వింటా. నాకు నచ్చితే అది ఇంకొకటి ఇంకొకటి ఇట్లా వినుకుంటూ ఖచ్చితంగా నేర్చుకుంటా, అది నాకు నచ్చితే. దేవి ఐదు వరకే చదివే అనుకుంటున్నావు కదా, మరి ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? ముగ్గురం అక్కల జిల్లాలో మేము ఇద్దరు అన్నలు, ఇద్దరు అన్నలు, మా నాన్నకి ఇద్దరు భార్యలు, ఇంకొక అమ్మకు కూడా ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య. పిల్లలు వెళ్ళిపోవాలి, ఆడపిల్లలు అనేది చూసేవాళ్ళు కదా మేడం. అట్లా రిలేషన్లు చూసి తొందరగా పెళ్లి చేసేసారు మేడం. అంతే ఇక 15 సంవత్సరాల వరకు మా పాప పుట్టేసింది నాకు. 15 సంవత్సరాల వరకు బడి ఆగిపోయింది, చదువు అక్కడనే అయిపోయింది. స్కూల్లో పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా? అంటే స్కూల్లో పాట, ఒక పాట మైకులో వచ్చేసింది, తేనెల తేటల మంటలు ఆ సాంగు. మధ్యాహ్నం అయిపోయాక ఒక పీరియడ్ సారు పాటలు ఇష్టం రావని చెప్పేది మేడం, వాళ్ళు పిలిచి పాడిచ్చేది. స్కూల్ స్టేజ్ల మీద పాడినావా? పాడాను మేడం. ఏం పాట పాడినావు, ఎక్కడ పాడినావు, ఎందుకు పాడినావు? సార్ వాళ్ళకి మేడం, వాళ్ళందరికీ తెలుసు మేడం పాట పాడదాని. అయితే దేవి పాట నేర్చుకోమని చెప్పారు, తేనెల తేటల సాంగ్ అని ఒకటి నేర్చుకోమన్నారు. నేర్చుకున్నాను మేడం, మామూలుగా వినే నేర్చుకున్నాను. అది నేర్చుకొని స్టేజ్ మీద కేశమధురంలో ప్రోగ్రాం పడ్డది మేడం మాకు. కేశమధురం మండలం మొత్తం, అవన్నీ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం ఆడికి రావాలి. ఇక అరవింద కాలేజీలో పడ్డది మేడం. ఈ విషయం అందరికి గుర్తుందో తెలియదు, కానీ నాకైతే గుర్తుంది మేడం. ఎందుకంటే నేను పాట పాడాను కదా, ప్రైజ్ కూడా తీసుకున్నాను అక్కడ నేను. ఆ కథ చెప్పు ఫస్ట్. సార్ వాళ్ళు ఇట్లా ప్రోగ్రాం ఉంటుందని ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చారు మేడం మాకు, పాటలు నేర్పించారు వాళ్ళు. సార్ వాళ్ళు
కేసంద్రంలో కూడా సార్ వాళ్ళ పేర్లు కూడా చెప్పు. ఆ ఈశ్వర సార్ అని ఉంటాడు సార్ మేడం ఇక్కడ హన్మకొండనే. ఆ సార్ బాగా ఎంకరేజ్ చేసేవాడు. కోరుకొండపల్లిలో నాగన్న సార్ అని ఉంటాడు సార్ మేడం ఇప్పుడు ఆయన ఉన్నాడు ఇంకా. ఆ సార్ కూడా బాగా చదువుకో మంచిగా వాడుకో దేవి చాలా బాగుంటది సింగర్ అయితే అని బాగా అనేవాడు. అప్పుడే అన్నారు అన్నట్టు సింగర్ అయితే అనేది మేడం నేను పాటలు పాడతాను మా స్కూల్లో కూడా తెలుసు మా క్లాస్ వాళ్ళకి ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి పాట పాడినావా స్టేజ్ మీద? పాడాను మేడం. మరి పాడు. పాడాలి మేడం తప్పనిసరిగా పాడాలి. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా గంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందావనమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. సూపర్ సూపర్ గా అంటే చాలా అద్భుతంగా పాడావు. ఈ పాటకు నీకు ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి కూడా పాడాను హిందీ సాంగ్. హిందీ సాంగ్? అవును మేడం. భారత్ వందే మాతరం జై భారత్ వందే మాతరం రుకునా పాయే తుఫానో మే సబ్సే ఆగే బడే కదమ్ రుకునా పాయే తుఫానో మే సబ్సే ఆగే బడే కదమ్ జీవన్ పుష్పు చడానే నిఖిలే మాతాకే చరణో మేహం మాతాకే చరణో మేహం. చాలా అద్భుతంగా హిందీ పాటను కూడా అలా ఓకేగా పాడేశావు కదా. ఈ రెండు స్టెమ్స్ వాడితే మాకు సీల్డ్ ఇచ్చారు మేడం మా స్కూల్. ఒక్కదాని వాడినా? చాలా మంది వాడిరా? గ్రూప్ 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 గా వాడిరు. సూపర్ కదా. సో అంటే తేనెల తేటల మాటలు ఒకటి భారత్ ఉంది మాత్రం అందరు వాడారు కానీ వెరైటీ వెరైటీ గా పాడారు మేము ఇది ఇట్లా పాడారు మేడం అందుకు మాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. సూపర్. అప్పుడే అలా పాడి ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటే తర్వాత ఎన్ని ప్రైజ్లు రావచ్చు నీకు? ఇంకా ఎక్కడ వాడలేదు మేడం ఇక నేను. ఇంకా పెళ్ళైపోయింది అప్పటికి పెళ్ళైపోయింది చాలా సార్లు ఊర్లలో కూడా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మా ఆయన ఇట్లా పాడు పాడు అనేటాడు ఒక్కొక్కసారి వద్దు అనేవాడు. ఎంకరేజ్ ఉంది అన్నట్టు ఉంది అనేది మేడం అనేది కాకపోతే ఇక మనకు ఆడబోయి మాట్లాడడం చేయడం ఇదంతా ఆయనకు తెలియదు అట్లని ఇక పెళ్ళైందిలే ఎందుకులే ఎందుకులే అని కొంచెం అనుకునేది. కలుపులు తీసుకుంటా పాడే పాటలు నాట్లు వేసుకుంటా పాడే పాటలు వచ్చా? వచ్చు మేడం. పాడు ఆ పాటలు. చుట్టుపట్టు సూరంచే నడమ పాలంచే పాలంచ కిందికేలో యాదన్న పాలంచ కిందికెళ్ళి పోయేదేవారు పాలంచ కిందికెళ్ళి పోయేదేవారు బ్రహ్మదేవుని బిడ్డో యాదన్న బ్రహ్మదేవుని బిడ్డ శివుని కోడాలు ఏవమ్మ లచ్చువమ్మో యాదన్న ఏవమ్మ లచ్చువమ్మకు దొరికింది ఏవమ్మ లచ్చువమ్మకు దొరికింది ఆకు దొరికితే మాకో యాదన్న ఆకు దొరికితే మాకు ఆత్మలేవారు ఆకు దొరికితే మాకు ఆత్మలేవారు అరగల్ల అత్త మామో యాదన్న అరగల్ల అత్త మామ అదు కొరైరి అరగల్ల అత్త మామ అదు కొరైరి దేగల్ల తల్లిదండ్రో యాదన్న దేగల్ల తల్లిదండ్రి దగ్గర లేరు దేగల్ల తల్లిదండ్రి దగ్గర లేరు. ఇక్కడ ఎవరు నేర్పించారు ఈ పాట? ఎందుకు నేర్పించారు? ఎందుకు నేర్చుకున్నావు ఈ పాట? నాటేసేటప్పుడు నేర్చుకున్నాను మేడం మయారాలు ఇట్లా వాళ్ళు ఇట్లా పాడేది అట్లా నేర్చుకున్నాను మేడం ఈ పాట. అంటే ఒక బిడ్డ పాడుతుందా ఈ పాట లేకుంటే? ఇట్లా మా అమ్మ ఉంటుంది కదా మేడం అమ్మ చనిపోతే ఇట్లా ఇవన్నీ ఇట్లా కట్టేసి పాడేది. అమ్మ ఎన్ని రోజులు అవుతుంది చనిపోయి? 14 సంవత్సరాలు అవుతుంది మేడం మా కొడుకు పుట్టినాక 1 ఇయర్కి చనిపోయింది మేడం. ఇట్లాంటి ఇట్లా ఉండిపోవాలి నేను మంచి ధైర్యంగా బతుకు ఉంది మేడం అమ్మ ఎంతైనా అమ్మ కావాలి మేడం.
సో అమ్మ పోయింది నీకు ధైర్యం ఈ పాట మా అమ్మ కోసం నేర్చుకున్నాను మేడం నేనైతే అమ్మ కోసం ఈ పాట సో మీ అమ్మకి పాడేదాన్ని మేడం నేను ఈ పాట పాడుకుంటా అమ్మ గుర్తుకొచ్చినప్పుడు ఈ పాట పాడతావా పాడుకుంటా మేడం ఏడుస్తా అమ్మ ఉంది కదా నీ గొంతులోనే ఉంది అమ్మ అవును మేడం అమ్మ ఎక్కడున్నా కానీ ఏ లోకంలో ఉన్నా కానీ నిన్ను చూస్తూనే ఉంటుంది నీ గొంతు నుంచి పాడుతుంటే బాగా ఇష్టం మేడం మా అమ్మకు నేనంటే బాగా ఇష్టం మా అమ్మలాగానే ఉంటాను మేడం నేను అవునా ఊర్లో పోయినాక కూడా అందరూ అమ్మమ్మ వాళ్ళది అక్కడే నానమ్మ వాళ్ళది అక్కడే సుదర్శన అక్కనే అట్లనే ఉంటావు సుదర్శన అక్క నేను చూస్తే అట్లనే ఉంటావు అని పోయినప్పుడల్లా చాలా మంది మాట్లాడతారు మేడం ఊకే పోను నేను ఎప్పుడో ఒకసారి పోతా మేను మామూలు ఉన్నారా ఉంటాడు మేడం మీ ఆయనకు నీ పాటలు అంటే ఇష్టం ఉంటుందా ఇష్టం ఉండదా నీకు ఎంకరేజ్ చేస్తాడా పాటలు పాడమని పాడమంటాడు మేడం పాడమంటాడు కానీ నాకు కూడా చాలా అవకాశాలు వచ్చినాయి అంగన్వాడీ టీచర్గా ఆయమ్మగా ఎంపిటీసీగా కానీ మా ఆయన పంపించలేడు లేకుంటే ఈరోజు ఇలా ఉండబోను మేడం ఏదో ఒకటి అంగన్వాడీ టీచర్ అయినా ఆయమ్మగానైనా లేకుంటే ఆశవర్ ఏదో ఒకటి ఎంపిటీసీగానో ఏదో ఒకటి ఉంది మేడం నేను నీలో టాలెంట్ని వాళ్ళు గుర్తిస్తారు అయ్యో మేమెందుకు ఇంత మా దేవిని వెనుక గుంజినము ఆ పాట వీళ్ళు అందరికీ తెలియదు పుట్టిన పాడేస్తారు కానీ అందులో ఎంత మీనింగ్ ఉంది ఏం మీనింగ్ ఉంది అనేది అంత కేపబిలిటీ అందరికి ఉండదు నేనైతే ఖచ్చితంగా అది అది అర్థం తెలుసుకొని ఊకే ఏడ్చేదాన్ని మేడం దేవి మంచి హూపు పాట ఎలా ఉండాలంటే అందరం తీన్ మాల్ డ్యాన్స్ చేయాలి మేనమామో నా సందమామ మేనమామో నా సందమామ మనసు మారిందవయ్యారి మామో మేనమామో నా సందమామ నువ్వు తెల్లని బట్టలు గట్టి నువ్వు తెల్లని బట్టలు గట్టి పది మందిల ముచ్చట పెట్టి నువ్వు తెల్లని బట్టలు గట్టి వచ్చపోయేటి దారిలో నిన్ను వచ్చపోయేటి దారిలో నన్ను ఒరగంటైనా ఒరగంటైనా చూడవరా మామో మేనమామో నా సందమామ మనసు మారిందవయ్యారి మామో మేనమామో నా సందమామ వ్యవసాయం చేసుకుంటా ఊర్లోనే ఉండేదాన్ని ఎప్పుడు ఊర్లోనే ఉండేదాన్ని మాకు పెళ్ళైనాక ఒక 15 సంవత్సరాల తర్వాత హైదరాబాద్కి వెళ్ళినాం మేడం హైదరాబాద్కి ఎందుకు ఈయన మా ఆయననే ఉట్టిన హైదరాబాద్ పోదాం ఉట్టి టైంపాస్కి పోదాం ఏమొస్తాను ఇలా వ్యవసాయం చేస్తానే వాడు ఓహో బతుకు దేరు కొరకు హైదరాబాద్కి వెళ్ళారన్నట్టు అక్కడ ఏం పని చేసావు మామూలుగా కంపెనీలో చేశాను మేడం సో ఎంబీస్కో అని ఉంటుంది మేడ్చలు అక్కడ చేసిన బతుకు దేరు కోసం హైదరాబాద్కి వెళ్ళారు కదా సరే ఏదైనా కానీ వ్యవసాయం చేస్తా అంటే ఏమీ వస్తలేదు కదా సో పని చేసుకుపోదాంపా కొంచెం 4 రాళ్ళు వెనకేసుకుందామనే కదా ఉద్దేశంతో బతుకు దేరు కోసం హైదరాబాద్ బాట పట్టారు మేడం చిన్న ఇల్లు చిన్న రూమ్లే ఉంటాయి కదా మరి ఈ పాటలు ఇలా ప్రాక్టీస్ చేసేదానివి అప్పటికి కూడా ఏం మర్చిపోలే నేను పాటలు సినిమా పాటలు ఆటలు ఎట్లా ప్రాక్టీస్ చేసే అసలు ఈ పాటలను నేర్చుకున్నా నేను 14 సంవత్సరాలు బ్యాక్ అవుతలే ఇంకా పెళ్లి కాకముందే నేర్చుకున్నావు పెళ్ళి అయినాకనే పెళ్లి కాకముందు కొని నేర్చుకున్నా పెళ్లి అయినాక చేని పాటలాగా నేర్చుకున్నా మామూలు ఇంటి కడుగు నేర్చుకున్నా మేడం పాటలు ఎలా ప్రాక్టీస్ చేస్తావు నువ్వు నా ఆటోలలో అట్లా పోతాగా మేడం ఏం పాటలు ఏందని చూస్తా ఫస్ట్ ఈ పాట అయితే ఈ పాట నేర్చుకోవాలని ఆటోలో వచ్చే పాటలా లేకుంటే నీ దగ్గర పాటలని ఇప్పుడు సినిమా పాటలు ఎట్లా అయితేనేమో విని నేర్చుకుంటాను చేనుల పాటలు కూడా వీళ్ళు ఇట్లా పాడేళ్ళు కదా ఎమ్మంటే దాన్ని గుర్తు పెట్టుకుంటే ఇక ప్రాక్టీస్ చేస్తూ ఉంటా చేసి చేసి నేర్చేసుకుంటాను మేడం అస్సలు వదలను పాటలు నాకు నచ్చుతాయి అందరికీ నచ్చే పాట నేర్చుకుంటాం మళ్ళా పున్నమ్ము ఎన్నడే మమ్మగన్న తల్లి పున్నమ్ము ఎన్నడే మమ్మగన్న తల్లి పూదిద్దు నీ కడుప పూల మాల్లెలతో ఆమాస ఎన్నడే మమ్మగన్న తల్లి ఆమాస ఎన్నడే మమ్మగన్న తల్లి అలుకుదు నీ కడుప అచ్చమల్లెలతో యాకాశి ఎన్నడే మమ్మగన్న తల్లి ఆకాశి ఎన్నడే మమ్మగన్న తల్లి ఎక్కుదు నీ కడుప ఎండి మాటెలతో చిన్న చిన్న బొమ్మరిల్లు గట్ట నేరిసింది చిన్న చిన్న బొమ్మరిల్లు గట్ట నేరిసింది చిన్నైన బిడ్డలతో ఆడ నేరిసింది పెద్ద పెద్ద బొమ్మరిల్లు గట్ట నేరిసింది పెద్ద పెద్ద బొమ్మరిల్లు గట్ట నేరిసింది పెద్దనైన బిడ్డలతో ఆడ నేరిసింది ఆటల్లు పాటల్లు అవ్వగారిల్లు
పాటలు పాటలు అవ్వగారిల్లు ఆలోచన పనులన్నీ అత్తగారిల్లు గురుగుళ్ళు మొంటలు అవ్వగారిల్లు గురుగుళ్ళు మొంటలు అవ్వగారిల్లు గుర్తైన పనులన్నీ అత్తగారిల్లు ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చినందుకు ఆఖర్ ఛానల్కి ధన్యవాదాలు ఇది చూసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి అందరు చూసి సంతోషించండి చూస్తున్నారు కదా దేవమ్మ లాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్న మా ఆఖర్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి